చేసి రేవంత్ రెడ్డికి దమ్ముంటే మా ప్రభుత్వం అధికారంలో రాకపోతే, మేము కొడంగల్లో గెలవకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా, లేకుంటే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని చెప్పాడు. పేదగాని మాటలు కాకపోతే రేవంత్ రెడ్డి, దందమ్మ మాటలు కాకపోతే రుజువాణి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కేసీఆర్ మీద పోటీ చేస్తాడు, కేటీఆర్ మీద చేస్తాడు, కానీ ఇప్పుడు నేను చేసే మనం చేసిన సవాల్కి సమాధానం లేదు. మరి నేను ఇప్పుడు కాదు, మామూలు ఎంపీ ఎలక్షన్ అప్పుడు 6 నెలల ముందు, 6 నెలల తర్వాత ఎలక్షన్ గురించి చెప్తున్నాడు. గ్రహించాలి, ఇంకెవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బయటికి రండి, టీఆర్ఎస్ పట్ల చేయండి. అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మన కార్యక్రమం చేయనవుతున్నారు. మన కేటీఆర్ గారు చెప్పినటువంటి సమాధానం అనేది చెప్పినటువంటి దత్తత తీసుకున్న కార్యక్రమం గ్రామ గ్రామాల బ్రహ్మాండం పరుచున్నారు. పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయి, ఇంకా మంచి అవకాశం మనకు. కేటీఆర్ గారు దత్తత తీసుకుంది కాబట్టి మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఇదే ఒక మంచి అవకాశం కాబట్టి మీరందరూ కూడా